ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనములో ఫ్రైము మన్ని మందు రామత్తయి మోస్ఫీము పట్టణపు వాడ ఒకడుము, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిము ఏడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలుహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలు ఉండేది. ఇక్కడ ఎల్కానా అనే ఒక వ్యక్తిని మనకు లేఖనంలో మనకి అక్కడ పరిచయం చేస్తున్నారు పరిశుద్ధాత్ముడు. ఎల్కానా, ఈయనకి ఇద్దరు భార్యలు ఉండేది. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిదు కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షీలోహులో ఉన్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవుచుండెను. ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి మనకి అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు కనబడుచున్నారు. ఎల్కానా ఈయనకి ఇద్దరు భార్యలు, హన్నా పెనిన్న అనేటటువంటి ముగ్గురు వ్యక్తులు అక్కడ మనకు కనబడుతున్నారు. అయితే ఈ ఎల్కానా ఏంటంట, అతనికి ఇద్దరు భార్యలు ఉండిరి అని అక్కడ లేఖనం సెలవిస్తాం. నా ప్రియ సహోదరు సహోదరి, ఈ యొక్క పాత నిబంధనను బట్టి ఆ కాలంలో బహుభార్యత్వం ఉంది. ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం అక్కడ ఉన్నది. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి బహుభార్యత్వం లేదు. ఒక భర్తకి ఒకటే భార్య, ఒక భార్యకి ఒకటే భర్త. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ యొక్క విషయం అనేది మారిపోయింది. కొత్త నిబంధనలో ఇంకా ముందుకెళ్తే గనక అసలు సేవ నిమిత్తము పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తే కూడా ఎంతో ఉపయోగమని పౌలు భక్తుడు కొన్ని కొన్ని విషయాల్లో మనకి తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఈ ఇద్దరు భార్యలు బహుభార్యత్వం అనేది ప్రాత నిబంధన వరకే. అయితే ఈ విషయాన్ని మన సహోదరులు ఇప్పటికి కూడా అమలు చేసేవాళ్ళు ఉండనే ఉన్నారు. భార్య ఉన్నప్పటికీ కూడా ఇంకొక భార్య బయట సమాజానికి కనబడేలాగా వివాహం చేసుకుంటారు, మంచిగా ఆర్భాటంగా చేసుకుంటారు, అందరికి పరిచయం చేస్తారు. కానీ లోపల తెలియకుండా, సమాజానికి కనిపించకుండా, భార్యకి కనిపించకుండా, తల్లిదండ్రులకు కనిపించకుండా ఇంకొక ఫ్యామిలీని, ఇంకొక కుటుంబాన్ని నడిపేటటువంటి వ్యక్తులు కూడా క్రైస్తవ సమాజంలో ఉండటం అనేది ఎంతో సిగ్గుచేట అన్నమాట. ఎంతోమంది ఉన్నారు. ఒక సంఘంలో ఒక ఆయన మంచి సంఘ పెద్దగా ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన ముందుంటాడు. అన్ని పనుల్లో కూడా ఏం చేయాలన్నా, ఏదైనా కార్యక్రమం అయితే ఏదైనా తేవటము, సలహా ఇవ్వటము, సహాయం చేయటము, నడిపించటంలో ఆయన ప్రార్థన విధానము కానీ అన్నీ కానీ చూసిన వాళ్ళందరూ ఆహా, ఈయన ఎంత భక్తిపరుడు, ఎంత యథార్థవంతుడు, ఆయనలాగే ఉండాలి, ఆయనలాగా ఉండాలి అనుకునేవాడు. కానీ నిజం ఏనాటికో నాటికి బయటపడుతుందండి. అది ఎంత దాద్దామన్నా అది దాగదు. తొందరగా బయటకు పడకపోవచ్చేమో కానీ ఏదో నాటి బయటపడక తప్పదు. క్రమేపి ఆయన ఒక ఆమెతో ఉంటున్నాడన్న విషయము సంఘంలో తెలిసిపోయింది. భార్య కాకుండా వేరే పరాయి స్త్రీతో ఎక్కడో ఒక అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడన్న విషయము సంఘంలో తెలిసిపోయి ఆనోట తెలిసిపోయి ఆయన దాకా కూడా వెళ్ళిపోయింది. అది ఆ విషయాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. అయ్యో, నేను ఎంతో రహస్యంగా ఉంచుదాం అనుకున్నాను ఈ విషయాన్ని, బయటికి తెలిసిపోయింది అని చెప్పి చేయకూడని పని చేసేసుకున్నాడు ప్రియులారా. అయితే నువ్వు ఎంత దాద్దాం అనుకున్నా కానీ నిజం అనేది దాగదు. ఏదో నాటికి బయటపడక తప్పదు. భార్య అంటే ఇష్టం ఉండదు చాలామందికి. ఇక తల్లిదండ్రుల బలవంతాన్ని బట్టో, అక్కడున్న పరిస్థితులను బట్టో, వస్తున్న కట్న కానుకలను బట్టో, దేన్ని బట్టో ఇక తప్పక వివాహం చేసుకుంటారు. ఇష్టం ఉండదు భార్య అంటే. ఇక ఆమె ఏం చేసినా ఇష్టం ఉండదు. ఏదైనా వండితే ఏంటిది ఇలా ఉంది చి అని పక్కన నెట్టేస్తారు. ఏమైనా చేస్తే, ఏదైనా ఇల్లు సర్దితే ఇదేనా, ఇలాగైనా చేసేది,
ఇదేనా నువ్వు నేర్చుకున్నది అని ఆమె నిష్ఠూరంగా మాట్లాడతారు. ఎటన్నా వెళ్తా ఉండి గబుక్కు నేను బయటకు వెళ్ళేటప్పుడు ఆమె అనుకోకుండా పక్క నుంచి వెళ్తే ఏంటి నువ్వు నాకు ఎదురొచ్చావేంటి, నీ మొహం నాకు చూపించావేంటి, అసలు వాళ్ళ నా పని అవుతుందా, మొన్న నువ్వు నీ మొహం చూడబట్టే పొద్దున్నే లేచి గబుక్కు నీ మొహం చూశాను, అందుకే పెద్ద యాక్సిడెంట్ అయింది, నాకు యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డాను అని చెప్పి ఏదో విధంగా ఆమె నుంచున్నా తప్పే కూర్చున్నా తప్పే ఏదైనా పనిచేసినా తప్పే వండినా తప్పే సర్దినా తప్పే తిరిగినా తప్పే ప్రతి విషయం ప్రతి విషయం ప్రతి విషయం తప్పు పట్టేటటువంటి భర్తలు ఉంటారు. ఎందుకంటే ఆమె ఇష్టం ఉండదు కాబట్టి ఆమె ఏం పని చేసినా ఇష్టం ఉండదు, ఆమె నచ్చలేదు కాబట్టి ప్రతి దాంట్లో తప్పు వెతుకుతారు. ఇప్పుడు తప్పు వెతికి వెతికి ఎందుకు ఈ తప్పులన్నీ వెతికేదంటే ఆమె విసిగిపోవాలి, అలిసిపోవాలి, కన్నీరు కార్చాలి, దిగులు పడిపోవాలి, కృంగిపోవాలి, కృశించిపోవాలి. ఈయన మాటలతో ఈ ప్రేమగా మాట్లాడతాము, ఆదరించి మాట్లాడతాము, ఆత్మీయంగా మాట్లాడతాము, ఇట్లాంటి ఏమి ఉండవేహ. ఆయన చేయాల్సిన ధర్మాలు ఏమీ ఆమెకు చేయకపోవా ఆమె చేసిన ప్రతి దాంట్లో తప్పులు వెతుకుతూ వెతుకుతూ ఆమెని నీరుగార్చే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే ఆమె అలిసిపోయి క్రూశించిపోయి కృంగిపోయి ఎదురు తిరుగుతుంది అన్నమాట ఏదో నాటికి. ఏంటిదంటే అంటే నీలో ఇది కూడా ఉందా, భర్తను ఎదిరించే లక్షణం కూడా ఉందా, ఆహా నీ కుటుంబంలో ఇది కూడా నేర్పారా, నీ తల్లి నీకు ఇది కూడా నేర్పిందా అని వాళ్ళమ్మా నాన్న కూడా కలిపేసి ఈ మాటలన్నీ గొడవ స్టార్ట్ అయ్యి గొడవ పెద్ద అయ్యేసరికి నేను అప్పుడే అనుకున్నాను నువ్వు ఇలాంటి దానివని, నాకు ముందే తెలుసుంటే బాగుండేది నువ్వు ఇలాంటి వ్యక్తివని, భర్తని ఇలాగా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడే వ్యక్తివని, భర్తని హింసించే వ్యక్తివని, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడం రాదని నీలాంటి దాన్ని చేసుకున్నానని చెప్పి ఇక ఒకటికి రెండు వేసి గొడవను పెద్ద చేసి మాటలు మాటలు కాస్త కోట్లాట కోట్లాట కాస్త పోట్లాట అయిపోయి దాన్ని పెద్దగా చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఈమె ఇష్టం లేదు కదా ఉండటం, ఏదో విధంగా బాధ పెట్టాలా, ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏదో విధంగా ఆమెని నీరసించిపోయేలాగా చేయాలి, మాటలతో చిత్రంగా చేసేయాలి. ఇప్పుడు ఆమె చూసి చూసి కొన్నాళ్ళకి తట్టుకోలేక గొడవలు పడతా ఉంటే కనుక వాళ్ళ వాళ్ళని పిలిపించి ఇవో చేశారుగా ఈమె చూడండి ఏం చేస్తుందో, చీటికి మాడి గొడవ పడద్ది, చేశారుగా నన్ను వద్దొద్దంటే తెచ్చి నాకు కట్టబెట్టారుగా, చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈమె ఏం చేస్తుందో, నన్ను అనుక్షణం టార్చర్ పెడుతుంది, నన్ను అనుక్షణం బాధపడుతుంది, అసలు ఈమె వచ్చిన కాంచి నాకు కలిసి రాలేదని, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నేను చచ్చిపోవటమే మంచిది, ఈమెతో కలిసి ఉండటం కంటే చచ్చిపోవటమే మంచిది అని వచ్చిన చుట్టాలకి వాళ్ళమ్మా నాన్నకి వీళ్ళకి అన్ని చెప్పి మనసులో ఈమె లేదు కాబట్టి ఆమె చేస్తున్న ప్రతి పనిలో తప్పేకి అందరి ముందు చిత్రీకరించి చూపిస్తా ఉంటారన్నమాట. ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చేయాలి ఈమె ఏమనాలంటే చీ నాకు ఈ భర్త వద్దు అని ఆ నోటి ద్వారా అనిపించేంతగా చేస్తాడనమాట. నాకు ఈ భర్త వద్దు, నేను ఈయనతో కలిసి ఉండలేను, ఈయనతో నాకు సరిపడదు, ఈయన మనస్తత్వాలకు అసలు నేను సరిపోను, అమ్మా నేను వచ్చేస్తాను, నానా నేను ఇక్కడ ఉండలేను అని ఆమె అనాల ఆమనే దాకా టార్చర్ పెడతానే ఉంటాడు. అనేగానే అద్దుగో చూసావా నన్ను వద్దంటుంది, ఆ మనసులో ఎవరో ఉన్నారు అందుకేనే వద్దంటుంది, ఆమె ఎవరినో ప్రేమించి ఉంటుంది అందుకే నన్నెంత టార్చర్ పెడుతుంది, ఆమెకి ఎవరో ఉన్నారు, నన్ను చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు, నేను నచ్చలేదు అని చెప్పి ఇంకా ఆ మాటలన్నీ ఇంకా మనసు విరిగిపోయేలాగా భయంకరమైన మాటలన్నీ మాట్లాడి నువ్వు నాకు వద్దు బాబు అని ఒక దండం పెట్టి ఆమె వెళ్ళిపోయేదాకా టార్చర్ పెడతారు. ఇలా గనక ఎవరైనా చేస్తూ ఉంటే నా ప్రియ సహోదరు సహోదరు గమనించండి, ఎవరో వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని భార్యని నువ్వు చిత్రహింసలు పెడతా ఉంటే, ఎవరో వ్యక్తిని మనసులో పెట్టుకుని నువ్వు భర్తను చిత్రహింసలు పెడతా ఉంటే భర్తను బాధించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరినో వ్యక్తిని మనసులో పెట్టేసుకుని ప్రేమించిన వ్యక్తిని చేసుకోవడానికి తల్లిదండ్రులు నిరాకరించారని, వాళ్ళ తల్లిదండ్రులు వద్దన్నారని, ఇక సమాజంలో ఏంటి ఇంకా నీకు పెళ్ళవట్లేదా అంటున్నారని, ఇక ఉన్న పరిస్థితులను బట్టి బలవంతంగా ఎవరినో చేసుకున్న దగ్గర నుంచి ఇక భర్తని నానా రకాలుగా చిత్రహింసలు పెడతా ఉంటారు. ఏమి చిన్న జరిగిన వెంటనే ఫోన్ చేసేస్తారు తల్లికి తండ్రికి చేసి, ఇగో ఇలా చేస్తున్నాడు ఇలా అంటున్నాడు, వీళ్ళమ్మ ఇలాగా వీళ్ళ నాన్న ఇలాగా వీళ్ళ చెల్లిలాగా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నాకు ఇక్కడ ఒక నరకంలాగా ఉంది, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తారా, నన్ను ఇక్కడ చచ్చిపోమంటారా అని ఫోన్ మీద ఫోన్ చేసేస్తా ఉంటారు. ఏం చేసినా తప్పెదుగుతారు భర్తలో, ఇదేనా నీ సంపాదన, ఇదేనా నాకు అది కొల్లేవా, నాకు అత్తేలేవా, నాకు ఇలా చేయలేవా, అంత మాత్రానికి నన్ను ఎందుకు చేసుకున్నావు, నన్ను పెళ్ళెందుకు చేసుకున్నావు
అని చెప్పి ఆయన ఏం తెచ్చినా నచ్చదు, ఏ చీర తెచ్చినా నచ్చదు, ఏం చెప్పినా నచ్చదు. ఈమె అడిగేవన్నీ కూడా పెద్ద పెద్ద కోరికలు, అంటే ఆయన ఆర్థిక విధానం మించినన్నీ అడుగుతూ ఉంటుంది. ఇంకెందుకంటే ఆయన టాలెంట్ కాబట్టి అంటే ఏదో ఒక నెప్పాన వేయాలి, ఏదో విధంగా పోట్లాడి పెట్టేసుకోవాలి, ఏదో విధంగా కుటుంబానికి గలిబిలికి గందరగోళం చేసేయాలి, నాకు వద్దు అని చెప్పేసి ఆయన విసిగిపోవాలి. ఏంటంటే బాబో ఈ స్త్రీతో నా వల్ల కాదు, నేను ఇంట్లో ఉండలేను, ఈమెని భరించలేను అని అనేంతగా వాళ్ళని టార్చర్ పెట్టేస్తా ఉంటారు. ఏ వ్యక్తి అయితే, ఏ పురుషుడైతే తన మనసులో వేరే స్త్రీని ఉంచుకొని భార్యని ఈ విధంగా బాధ పెడతా ఉంటాడో, ఏ స్త్రీ అయితే తన మనసులో వేరే వ్యక్తిని పెట్టుకుని భర్తని ఈ విధంగా బాధ పెడతా ఉంటుందో, వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయి అంటే ఆ భార్యను వదిలించేసుకుని వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళిపోయి తను కోరుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటారేమో, కానీ ఆ సంతోషము తాత్కాలికం మాత్రమే. హల్లెలూయా, అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోనండి. ఇగో ఈ నా భర్తను వదిలించేసుకున్నాను, ఈ కుటుంబాన్ని వదిలించేసుకున్నాను, ఇంకా అమ్మయ్యా నేను ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నన్ను కావాలనుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, పలానా వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళిపోవచ్చు అని చెప్పి భర్తని వారి కుటుంబాన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్లు ఎక్కించి కోర్టులు ఎక్కించి వాళ్ళని చిత్ర విదపెట్టేసేసి నువ్వు వాళ్ళని వదిలించుకుని నువ్వు ఎవరి దగ్గరికి అయితే పరుగులు పెట్టుకుంటూ వెళ్తున్నావో అక్కడ నీకు ఉండేటటువంటి సుఖము సంతోషము కొంతకాలం మాత్రమే. హల్లెలూయా, ఇది మాత్రం ఖచ్చితం 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 అంటే ఖచ్చితం అంతే. నువ్వు అన్యాయంగా వాళ్ళ జీవితంలోకి వస్తమే తప్పు, వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని నానా విధాలుగా చిత్రహింసలు పెట్టడమే తప్పు, బయట సమాజానికి నువ్వు చేసిన తప్పును కప్పుపుచ్చుకుని నిందలు వేయటం ఇంకొక తప్పు. ఇదంతా అయిపోయిన తర్వాత వేరే స్త్రీ దగ్గరికి వేరే పురుషుడి దగ్గరికి నువ్వు పరిగెత్తుకుంటా వెళ్తావు ఇంకా తప్పు. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుని ఇంక నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది, నా జీవితం ఆనందంగా ఉంటుంది, నా జీవితం ఎవ్వరు నన్ను ప్రశ్నించరు అని అనుకుంటే గనక, ఎవరి కోసమైతే నువ్వు పరుగులు పెట్టావో, ఎవరి కోసమైతే ఇదంతా చేసుకుంటా వెళ్ళావో, ఎవరి కోసమైతే అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుంటూ ఉన్నావో, ఎవరి కోసమైతే కుటుంబాన్ని మోసం చేసావో, ఎవరి కోసమైతే తల్లిదండ్రులను ఏమార్చావో, ఆ వ్యక్తే నీ జీవితంలో ఉరిగా మారతాడు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో నా సహోదర సహోదరి. వేరే స్త్రీ వేరే పురుషుడు వద్దు, ఒక్క భార్య ఉండి ఆ పిల్లల్ని శుభ్రంగా చూసుకుని మంచిగా వెళ్ళటమే కష్టమైపోతుంది ఈ రోజుల్లో. నువ్వు అలాంటిది వేరే భార్య వేరే భర్త నేను ప్రేమించిన అబ్బాయి నన్ను కావాలనుకున్న అమ్మాయి అని చెప్పి నువ్వు పరుగులు పెట్టుకుంటా వెళ్ళావంటే నీవు ఎంతో కాలం ఆ సంతోషం నీ దగ్గర ఉండదని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇక్కడ ఇద్దరు భార్యలు ఉన్నారు, అన్న పెనిన్న, ఒక ఆమెకు పిల్లలు ఉన్నారు ఇంకొక ఆమెకు పిల్లలు లేరు. ఇక పిల్లలు లేని కారణాన్ని బట్టి ఆమె ఏం చేస్తుందంటే, ఏ నీకు పిల్లలు లేరుగా, నా భర్త నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమించట్లేదు అందుకే నీకు పిల్లలు లేరు, నువ్వేదో శాపగ్రస్తమైన దానివి అందుకే నీకు పిల్లలు లేరని మాట మాటకి మాట మాటకి ఆమెను ఇసుకిచ్చేస్తుందంట. ఈనాడు సమాజంలో పిల్లలు లేకపోతే కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎంత ముందుకొస్తున్న ఈ రోజుల్లో కూడా పిల్లలు లేకపోతే చులకనగా చూసేవాళ్ళు ఉన్నారు. అంటే పిల్లలు పుట్టిన తల్లినే ఏదో గొప్ప ఆమె ఘన విజయం సాధించినట్టు, పిల్లలు లేనటువంటి తల్లి ఎందుకు పనికి రానట్టు అన్ని విషయాలు వెడం పెట్టేవాళ్ళు ఉన్నారు. నువ్వు నువ్వు ఒక గొడ్రాలివి, నువ్వు పిల్లలు లేదని నువ్వేంటి అన్ని విషయాలు ముందుంటావేంటి, ఆమెను ఆశీర్వదిస్తానంటావేంటి, నా కొడుకు ఎదురొస్తానంటావేంటి, నా కూతురికి అయ్యందిస్తానంటావేంటి, ఈ పెళ్లి పనుల్లో ముందుంటావేంటి, నువ్వు పిల్లలు లేదని నువ్వు ఉంటాకి తగదు, నువ్వు ఆశీర్వదిస్తానికి తగదు, నువ్వు ఎదురొస్తానికి తగదు, నువ్వు ఏదైనా పని మొదలు పెడితే దానిలో ముందుంటానికి తగదు అనేటటువంటి మాటలు అనేటటువంటి అత్తలు ఉన్నారు, మాటలు అనేటటువంటి భర్తలు ఉన్నారు, మాటలు అనేటటువంటి ఆడపడుచులు ఉన్నారు. నా సహోదరుని భయపడవద్దు, బాధపడవద్దు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ భర్త కూడా పిల్లలు లేకపోతే ఆమెదే తప్పులాగా ఎప్పుడు కూడా నిందలు వేయకూడదు. పిల్లలు పుట్టకపోవటానికి భర్త కారణం కావచ్చు, భార్య కారణం కావచ్చు, ఆమె మీద నిందలు అనేది వేయకూడదు. ఇదో నీ వల్లే పిల్లలు పుట్టట్లేదు అని కొంతమంది భార్యలు భర్తలు నానా రకాల మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. నా సహోదరి, ఎప్పుడు కూడా నీ నోరు జారవద్దు, నీ నోటి నుంచి శాపపు మాటలు వద్దు, నీ కుటుంబాన్ని పతనం చేసుకునే మాటలు నీకు వద్దనే వద్దు. ఒకరికొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు మోకరించాలి, మోకరించి దేవుణ్ణి అడగాలి,
అయ్యా నాకు బిడ్డలు ఉన్నా అని అడగాలి, అంతేగాని ఒకళ్ళొకళ్ళు నిమ్మించుకుని కుటుంబాన్ని గర్భిణీ చేసుకుని గందరగోళం చేసుకుని తిట్టుకొని నానా ఇదైపోవటం వల్ల ఏమాత్రము ఉపయోగం లేదు. పిల్లలు పుట్టలు లేదంటే కోడల్లో మాత్రమే తప్పు ఉందని ఎప్పుడూ అత్తలు భావించకూడదు. పిల్లలు పుట్టట్లేదంటే అల్లుల్లోనే ఏదో ఉందని చెప్పి ఇటువైపు వారు కూడా అనుకోకూడదు. అక్కడ ఒక మాట చూడండి, చక్కటి మాట, ఇలాంటి అజ్ఞానుల కోసమే రాసి ఉంటాడు దేవుడు. చూడండి ఏమన్నాడంటే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసననుంది. యొక్క 5వ వచనంలో బిడ్డలు ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి, మంచి భర్త ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి, మంచి భార్యను ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి, మంచి ఉద్యోగం ఇవ్వాలి, సర్వ సంపదలు ఆయన ఎందు గుప్తములైన లేఖనం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయన్ని అడగండి, భర్తను తిట్టో, భార్యను తిట్టో, అత్తను తిట్టో, కోడలను తిట్టుకోనో, కుటుంబం అంతా గందరగోళం చేసుకుంటే కాదు, ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి. అసలు వాస్తవంగా ఇప్పుడు మన భారతదేశంలో ఎంతో మంది అనాథలు ఉన్నారు. పిల్లలు లేరు పిల్లలు లేరని కొట్టుకునే కంటే ఒక బిడ్డను తెచ్చి పెంచుకుంటే తప్పే ఉందని అసలు దేవుణ్ణి అడగండి. బిడ్డను ఇచ్చినప్పుడు ఆ బిడ్డను కూడా మీ బిడ్డతో సమానంగా పెంచుకోండి. అసలు అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నిర్ణయం తీసుకుంటే అసలు అనాథ బిడ్డలు అనేవాళ్లే ఈ యొక్క దేశంలో, మన దేశంలో ఉండనే ఉండరు. అలా ఎందుకు ఆలోచించకూడదు ఒకసారి ఆలోచించండి. నా ప్రియ సహోదర సహోదరి, ఎప్పుడు కూడా ఒకళ్ళని నిందించటం వల్ల మన సమస్య అనేది తీరదు, ఒకళ్ళ తప్పు పట్టడం వల్ల మన సమస్య తీరదు, ఒకళ్ళని మీద నింద వేయటం వల్ల మన సమస్య తీరదు. కానీ మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా తీర్చే దేవుడైనాడు. ఇప్పుడు ఈ హన్నాకు పిల్లలు లేరు, దేవుని దగ్గరికి వెళ్ళింది, మొరపెట్టింది, అడిగింది, దేవుడు ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. బైబిల్లో ఎంతో మంది పిల్లల్లాగా ఏడ్చారు, అందరూ కన్నీరును తుడిచారు. దేవుడు శ్రేష్టమైన బిడ్డలను ఇచ్చాడు, నీకు ఇవ్వడా? వేస్తాడు దేవుణ్ణి అడుగు. ఇక్కడ పిల్లలు లేకపోయేసరికి ఏంటంట, ఆమెను ప్రతి నిమిషం విసికిస్తూ విసికిస్తూ ఉండేదంట. విసికిస్తూ ఉన్నప్పుడు అన్నాకు పిల్లలు లేకపోయాయి. ఇతడు శీలోహనమున్న సైన్యములకు అధిపతి అగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చటికి పోవచుండెను. ప్రతి సంవత్సరం వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, అక్కడ మొక్కుని అక్కడ మొక్కుబడి చెల్లించాలి, బలి అర్పించాలి అనేటువంటి ఒక విధానం అనేది ఉంది. వీళ్ళు ఒక మొక్కుబడిలాగా చేసుకున్నారు, ప్రతి సంవత్సరం వెళ్ళాలని. అయితే మనం కూడా కొన్ని అనుకుంటాం కదండి, ప్రవ్వా నా బిడ్డకు బిడ్డల్ని ఇస్తే గనక నీకు 1 లక్ష రూపాయలు కానుక ఇచ్చేస్తానయ్యా అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఆమెకి బిడ్డలు పుడతారు, ఆ బిడ్డలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి పెళ్ళైపోతాయి, వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు. కానీ అనుకున్న మురుకుపడి అక్కడే ఉంటుంది, చేయదు. ఏంటంటే ఏమంటది, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవు కదయ్యా, తెలుసు కదయ్యా నీకు, ఇదిగో అయ్యా పలానా సమస్య వచ్చి పడింది తెలుసు కదయ్యా నీకు, ఇదిగో నా స్థితి ఏంటో నీకు తెలుసు కదయ్యా అని చెప్పి అప్పుడు దేవునితో బేరసారాలాడుతూ ఉంటారు. అసలు నిన్ను ఎవరు మొక్కుకోమన్నారు? నువ్వు మొక్కుకుని చెల్లింపకుండుట కంటే కూడా మొక్కుకోవద్దంటున్నాడు దేవుడు. ముందేమో నీ స్తోమతకు మించి నీకు తెలుసుగా, అసలు నీకు 1 లక్ష రూపాయలు ఇవ్వగలిగినటువంటి ఆర్థిక విధానం ఉందో లేదో నీకు తెలుసుగా, నువ్వు ఇవ్వగలవో లేదో తెలుసుగా. తెలుసు కూడా నేను ఇన్ని లక్షలు ఇచ్చేస్తా అన్ని లక్షలు ఇచ్చేస్తా అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇవ్వలేరు, ఎందుకంటే అంత పరిస్థితి లేదు కాబట్టి ఇవ్వలేక, దేవా నేను అప్పుడు ఒక 5 వేలు ఇస్తాను, ఇప్పుడు ఒక 2 వేలు ఇస్తాను అని చెప్పి ఇలా అనుకుంటారు. కానీ ఇవ్వలేరు, దశమి భాగాలు ఇవ్వరు. అనుకుంటారు ప్రభువా పలానా చోట నాకు ఆ జాబ్ వస్తే కనుక నాయన నేను ప్రతి నెల దశమి భాగం నీకు ముందు ఖచ్చితంగా తీసేస్తాను అనుకుంటారు. ఆ జాబ్ వచ్చేస్తుంది, ఆ జీతం వచ్చేస్తుంది, సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి, దశమి భాగం మాత్రం తీరు. అన్నీ తీస్తారు, రెంట్లు తీస్తారు, ఖర్చులు తీస్తారు, వాడుకునే తీస్తారు, సరదాలకు తీస్తారు, సంతోషాలకు తీస్తారు, అన్నిట్లో నుంచి ఆ డబ్బును అంతా వెచ్చిస్తారు. ఎంతైతే దశమి భాగం ఉంటుందో అంత ఖర్చు వీళ్ళకి కనబడతా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ అనమాట, ఈ డబ్బులు తీసుకెళ్ళి దశమి భాగం దాంట్లో పక్కన పెట్టాలా లేకపోతే ఈ ఖర్చుకు వాడాలా అని. చాలామంది తీరు అనుకుంటూనే తీస్తాను, తీయాలి, అసలు అది ఒక విధి, దేవుడిచ్చిన విధి అది. అయితే అనుకుంటమే కానీ తీసేది ఉండదు.
తీస్తారు కొంతమంది తీసి తీసి దాసి దాసి ఏం చేస్తారంటే నెల నెల ఇవ్వాల్సిన బాధ్యత మీది ఆ దశంభాగం కదా ఇవ్వకోకుండా ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ అవుతాను ఏదన్నా అవుతేనో పాస్టర్ గారు ఇదిగోండి వీటి ఖర్చులకు వాడండి అని చెప్పి ఇస్తారు పాస్టర్ గారు చక్కగా ప్రార్థన చేసి పంపిస్తారు నువ్వేమనుకుంటావు అమ్మయ్య నేను ఉపయోగపడ్డాను ఉపయోగపడ్డావు కరెక్టే కానీ దశంభాగానికి దీనికి ఏం సంబంధం దశంభాగం నెలలా ఇవ్వాల్సిందే ఏదైనా ఖర్చుంటే విడిగా ఇవ్వాలి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇందులో ఎందుకు కలుపుతున్నావు నువ్వు అది అదే ఇది ఇదే కదా దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇలా చేస్తూ ఉంటారు లేకపోతే దశంభాగాన్ని ముక్క ముక్క వేసి అటుకొంత ఇటుకొంత పంపిస్తారు బాగా రకరకాలుగా చేసేవాళ్ళు ఉన్నారు నో నీ ఆత్మీయ తండ్రికి నువ్వు ఎక్కడైతే వాక్యంలో పెరిగి పెద్దవుతున్నావో ఎక్కడ రక్షింపబడ్డావో ఎవరో నీ సంఘం ఏమిటో నువ్వు ఎక్కడ మొలకెత్తావో అక్కడ నువ్వు నెల నెల నీ దశంభాగాన్ని విత్తవలసిందే అంతేగాని దాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి లేదు అయితే కొంతమంది మొక్కుకుంటారు చెల్లించరు నేను చెప్పాను కదండి మొక్కుకోవడమే అనుకుంటే నాకు ఈ పని అయిపోతే గనక వారం రోజులు ఉపవాసం ఉండాలి అని మొక్కుకుంటారు ఒక్క రోజు కూడా ఉండరు ఒక పూట కూడా ఉండరు ఆ రోజే ఎక్కువ ఆకలి వేస్తుంది ఎప్పుడైతే ఉపవాసం ఉండాలి అని అనుకున్న రోజే ఎండు విపరీతమైన నీరసం వచ్చేస్తుంది విపరీతమైన ఆకలి వేస్తుంది మనకు తెలిసిన వాళ్ళు ఆ రోజే మంచిగా ఒక రొయ్యల బిర్యానీ తెచ్చి మనకి ఇచ్చేళ్తారు నువ్వు నీకు ఇష్టం కదా అని ఆ రోజే తీసుకొచ్చిస్తారు ఆ రోజే మన ఇంట్లో మంచిగా మనకు రుచికరమైన వంటలన్నీ వండుతారు ఆ రోజే పలానా వాళ్ళు మనల్ని పెళ్లికి పిలుస్తారు ఆ రోజే అన్ని మన ముందుకు వచ్చేస్తా ఉంటాయి టపటపా 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 ఇప్పుడు ఏం చేయాలి ఉపవాసం ఉండాలా వద్దా ముందు కొనసాగాలా వద్దా దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చాలా వద్దా ఏం చేయాలో అర్థం కాదనమాట ఇహ అటెళ్ళాలా ఇటెళ్ళాలా అటు రావాలా ఇటు రావాలా ఏం చేయాలని ప్రభువా నీకు తెలుసు కదా ప్రభువా నేను పస్తులుంటా నీకు ఇష్టం లేదు కదా నాయన ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తావు కదా నేను ఎంత ఎప్పుడుంచో ఆశపడుతున్నానో ఈ తినాలని ఎప్పుడుంచో ఆశపడుతున్నాను నేను ఆ వెరైటీ తినాలని నువ్వు నా కోసమే పెట్టావు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుని తెలియజేస్తారు ఉపవాసం నేను రేపు ఉంటాను ప్రభువా ఈరోజు క్యాన్సిల్ చేసేస్తానని చెప్పి క్యాన్సిల్ చేస్తారు ఏదైనా సరే నువ్వు ఉపవాసం ఉంటాను మొక్కుకున్నా దేవుడి మందిరానికి ప్రతి వారం నేను తప్పకుండా వస్తానని తీర్మానాలు తీసుకుంటారు కొంతమంది అయితే ఏదో ఒక పని పడింది చర్చి మానేస్తారు ఎక్కడికో ఇంటర్వ్యూ అంటారు చర్చి మానేస్తారు ఏదో పలానా చోట పలానా వాళ్ళకి బాగోలేదంట అని అంటారు చర్చి మానేస్తారు అనుకుంటేనే కానీ చేయటం ఉండదు జీవితంలో ఏది నువ్వు అనుకున్నా ఏది మొక్కుకున్నా ఏ విషయమైనా అది చెల్లించటానికి నువ్వు వెనకాడవద్దు అది తీర్చటానికి నువ్వు వెనకడుగు వేయవద్దు దాన్ని ముగించటానికి నువ్వు ఎప్పుడు కూడా వెనకడుగు వేయద్దు నువ్వు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే నేను చేయలేని పని అనుకుంటే మాత్రం నువ్వు అసలు వద్దు నోట్లోంచి ఆ మాటే రావద్దు ఏ నువ్వు మొక్కుకుంటేనే దేవుడు చేస్తాడా నువ్వు అలా అనుకుంటేనే దేవుడు చేస్తాడా నేను ఎంత కానుకేస్తేనే దేవుడు చేస్తాడా అలేం కాదు కదా నువ్వు మనస్ఫూర్తిగా మోకరించి కన్నీళ్లు కారిచినప్పుడు హిజ్కియా తన ప్రాణాన్ని దేవుడు అడిగాడు వచ్చి చెప్తున్నాడు ఇక నీకు ఆయుష్ అయిపోయింది నువ్వు ఇల్లు చక్కబెట్టుకో నీ రాజ్యాన్ని చక్కబెట్టుకో అయిపోయింది అన్నప్పుడు రాజుకి ఏం తక్కువ అండి బంగారం తక్కువ వెండి తక్కువ ఆస్తి తక్కువ ఏం తక్కువ అయ్యా నీకు ఒక కేజీ బంగారం ఇస్తానయ్యా నా ఆస్తి తీసుకోవద్దయ్యా అన్నాడా నీకు బుట్టడు బంగారు కాసులు తెచ్చి నీ కాళ్ళ మీద పోస్తాను నాయన నా ప్రాణాన్ని ముట్టుకోవద్దన్నాడా నా రాజ్యంలో సగము బీదలకు పనిచేస్తాను నాయన నా ఆయుష్ నాకు తిరిగిచ్చి అన్నాడా రాజుకి ఏం తక్కువ తలుచుకుంటే కోట్ల కోట్ల సంపద ఉంది ఆయన ఏం చేశాడు హిజ్కియా మోకరించి కన్నీరు కార్చాడు అంతే కదా ఆ పక్క విరిగి కన్నీరు కార్చాడు అని ఉందంతే కన్నీటి ప్రార్థన చేశాడు దేవుడు ఇవ్వలేదు ఆయుష్ని ఆయన మాటను తిరిగి తీసుకోలేదా దేవుడు నువ్వేను మరి చిరిటికి మాటికి నేను అది ఇచ్చేస్తాను ప్రభువా నేను లక్ష రూపాయలు ఇచ్చేస్తాను నాయన లేకపోతే నేను అలా ఉంటాను ఇలా ఉంటాను ఎందుకు అనుకుంటున్నావు అనుకుంటున్నావు మంచిదే కానీ అట్లా చేసి చూపెట్టమని ప్రభు పేట మనవి చేస్తున్నాను అవి చేయకోకుండా నేను అలాగ ఇలాగని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు ఇప్పుడు అలాగే వాళ్ళు అనుకున్న విధంగానే వెళ్తున్నారు అక్కడ చక్కగా బలి అర్పిస్తున్నారు ఆమె ఏం చేస్తుందంటే ఆమె వైరి అంటే ఆమెకి అక్క వరుస ఉంది ఆమె పెడుతున్న ఇబ్బందులను బట్టి ఆమె కోపంతో బాధతో ఏం చేస్తుందంటే కన్నీరు కార్చి కార్చి దేవుణ్ణి అడుగుతా ఉంది ఇది ఒక మంచి విషయం బాధ కలిగిందని చెప్పి భర్తను పట్టుకుని సాధించేయట్లా
ఆమెకు విడాకులు ఇస్తావే నన్ను ఏ విధంగా బాధపడుతుందని భర్తను సాధించట్లా అసలు ఆమెను పంపించేస్తావో పంపించవా అని ఆమెతో గొడవ పెట్టుకుంటలేదు కానీ ఆమె బాధంతా తెచ్చి దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉంది నీకు బాధ వస్తే పళ్ళాలు ఇసిరేయడం కాదు నీకు బాధ వస్తే నీ తల్లిని నిరతం కాదు నీకు బాధ వస్తే నీ భార్యను కొడతం కాదు నీకు బాధ వస్తే ఇంట్లో వస్తువులు పగలగొట్టేయడం కాదు నీకు బాధ వస్తే నీ చేతులు కోసేసుకుంటాం కాదు నీకు బాధ వస్తే గనక చెల్లా చెదురు చేసేయడం కాదు నీకు బాధ అనిపించినప్పుడు దేవుని సన్నిధి దగ్గరికి రా మోకరించు ప్రార్థించు ఏ విషయమైనా నా దేవుడు తీర్చగల సమర్థుడు హల్లెలూయా ఏ సమస్యనైనా ఏ బాధనైనా ఏ ఇబ్బందినైనా ఏ కష్టమైనా ఏ కన్నీటి వ్యధైనా సరే నా దేవుని దగ్గర తీర్చలేనంటూ ఏది కూడా లేదు హల్లెలూయా జ్ఞాపకం పెట్టుకో నీకు బాధ వస్తే ఆలతడతాం ఆల కొడతాం గందరగోళం చేసేయటం ఇల్లు పీకి పందిరేసేయడం కాదు నీకు బాధ వస్తే దేవుని దగ్గరికి రా అడుగు ఆయన ప్రతి విషయమే కూడా తీర్చి నీకు సమాధానం ఇచ్చే దేవుడే అన్నాడు హల్లెలూయా అలాగే అక్కడ ఆమె దేవుడి సన్నిధి దగ్గరికి వెళ్ళి మోకరించి అడిగినప్పుడు శ్రేష్టమైన బిడ్డను ఇచ్చాడా ఇవ్వలేదా ఎంత గొప్ప సమయాన్ని ఇచ్చాడు ఎంతో ఆయన రాజులను అభిషేకించగలిగిన గొప్ప స్థాయి కదండి సమయాలకి నిజంగా అలాంటి బిడ్డ ప్రతి తల్లి కావాలనే కోరుకుంటుంది అలాంటి బిడ్డని కదండి కాబట్టి మనం కూడా ప్రిలరా వాళ్ళ మీద వేళ మీద నిందలు వేయటం కాదు కానీ మనకి ఏదొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఎలాంటిదైనా దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మన వ్యధను తీర్చే దేవుడు మన రోగాన్ని పట్టించుకునే దేవుడు మన కన్నీటిని తుడిచే దేవుడు నేనున్నానమ్మా ఎందుకు నీకు బాధ అని ఒక తండ్రి ఒక బిడ్డతో చెప్పినట్టు మాట్లాడే దేవుడు అండి నిజముగా నిజంగా ఆయన ఆదరణ చాలా గొప్పదండి అది ఎవరు తీర్చలేదండి నేను కొన్ని విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నానండి తల్లి కంటే ఎక్కువగా తండ్రి కంటే ఎక్కువగా భర్త కంటే ఎక్కువగా భార్య కంటే ఎక్కువగా నేనున్నాను బిడా ఎందుకమ్మా అని మాట్లాడే దేవుడు అండి నా దేవుడు కాబట్టి అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాసతి సంపూర్ణమైన యేసు అని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈరోజు ప్రభు మాకు ఇచ్చిన కొన్ని మాటలను బట్టి నాకు స్తుతులయ్యా స్తోత్రాలు నిజమే దేవా బహుభార్యత్వం వద్దు అని సెలవిచ్చావు ఎన్నో నష్టాలు కష్టాలు భార్యను హింసించిన భర్తను హింసించి పరాయి స్త్రీ దగ్గరికి పరాయి పురుషుడి దగ్గరికి పరుగులు పెట్టేటప్పుడు ప్రతి వ్యక్తికి ప్రభా ఇంతటి శ్రమలు వస్తాయని ప్రభా మీ లేఖనాల ద్వారా మీ మాటలు ప్రభా మీరు అందించినటువంటి విధానమును బట్టి నాయన నీకు వందనాలు నాయన స్తుతులు బిడ్డలు లేకపోయినా ఎటువంటి కష్టమైన ఇబ్బంది అయినా వేరే వాళ్ళని మించటం కాదు కానీ దేవుణ్ణి అడిగితే తప్పక ఇస్తారు మొక్కుకుని వదిలేయటం కాదు కానీ మనం ఏం మొక్కుంటున్నాం ఎలా ఉండాలి మన దశంభాగ విషయాలు ఎలాంటి ఖచ్చితత్వాన్ని పాటించాలని తండ్రి మీరు నాతో మాతో మాట్లాడారు బాధ కలిగితే ఇబ్బంది కలిగితే వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు కానీ మీ సన్నిధిలో అడిగినప్పుడు మీరు ప్రతి సమస్యను తీరుస్తారని ప్రభా అన్న జీవితం ద్వారా మరొకసారి మాతో అందరితో మీరు మాట్లాడిన ఆయన మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి విషయంలో మీకు లోబడే వారముగా మా బ్రతుకులు ఉండటానికి నాయన సహాయం అనుగ్రహించమని మా అపరాధాల దోషాల దయతో క్షమించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ వందనాలండి ప్రైజ్ గాడ్